కరోనా తర్వాత 2022లో ఏం జరుగుతుంది? బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? భారతీయులు ఎక్కువగా జ్యోతిష శాస్త్రాలను, ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు. వాటి లెక్కలకు అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయని భావిస్తుంటారు. అయితే మన పూర్వీకులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు. వాటిలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పారు. కాలక్రమంలో జరుగుతున్న మార్పులను చూస్తే వీటన్నింటినీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది. మరోవైపు ఎక్కడ ఏవింత జరిగినా ఇది ముందే బ్రహ్మం గారు చెప్పారు అంటూ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇలాంటి వాటిలో కరోనా వైరస్ కూడా ఉంది. ఈ మహమ్మారి గురించి కూడా బ్రహ్మం గారు ముందే హెచ్చరించారట. కోరంకీయను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా అంటూ ఆయన కాలజ్ఞానంలో ప్రస్తావించారని చెబుతారు. ఇప్పటికే ఈ విశేషాలకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా కథనాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు, 2022లో అవి ఎంతవరకు జరిగే అవకాశం ఉందన్న విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్రహ్మం గారు చెప్పింది మరోసారి జరుగుతున్నట్లుంది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి కొత్త స్ట్రెయిన్ స్ప్రెడ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. మరోవైపు బ్రిటన్ కూడా లాక్డౌన్ విధించింది. దీన్ని బట్టి కరోనా ఇంకా అయిపోలేదు. పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవ్వలేదని, ఒమిక్రాన్ పేరిట మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలుస్తోంది. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన కాలజ్ఞానంలో వివరించారు. ఇంకా చాలా విషయాలను ఆయన వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుపడుతుందని తెలిపారు. 1910-12 మధ్య కాలంలో గంగా నదికి వరదలు రావడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో కలరా వ్యాధి విపరీతంగా ప్రబలడంతో 40 రోజుల పాటు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవరూ రాలేదు. ఓ అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యాన్ని రక్షిస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఇందిరాగాంధీ భారత ప్రధానిగా 16 సంవత్సరాలు కొనసాగారు.